నిన్నటికి నేను చూస్తే కనుక మాజీ మంత్రి బండార సత్యనారాయణ గారిని ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి స్పాట్లోనే మళ్ళీ ఆయన అరెస్ట్ చేసిన విధానాన్ని కానీ లేదంటే మహిళల మీద అనుచితంగా వ్యాఖ్యలు ముఖ్యంగా రోజా గారి మీద అనుచితంగా వ్యాఖ్యలు చేశారని చెప్పి ఆయన అరెస్ట్ చేసిన విధానాన్ని అసలు ఏ విధంగా చూడవచ్చుంటారండి ముఖ్యంగా ఏదైతే రోజారెడ్డి గారు మొట్టమొదటిగా గ్లెజరాల్ కన్నీళ్ళు ఇవాళ మేము చూడగలం జరిగింది ఎందుకంటే నిజంగా కన్నీళ్లు వచ్చే పర్వం ఉంటే గతంలో మాకు బాగా గుర్తు అండి పవన్ కళ్యాణ్ గారి గురించి బోరుగడ్డ అనీళ్ళు పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులైనటువంటి భార్యలని రారా నా దగ్గర తీసుకొచ్చి పడుకోబెట్టు నీ బిడ్డలను కూడా పంపించరా అదిరా ఇదిరా అంటూ కళ్యాణ్ గారి గురించి అసభ్యకరమైన పదజాలం వాడినప్పుడు ఆ ఇంట్లో ఆడబిడ్డల్ని ఏ రోజు కనీసం ప్రచారానికి కూడా బయటకు పెట్టని పవన్ కళ్యాణ్ గారి తల్లి అంజనాదేవి గారిని అన్ని మాటలు అంటుంటే కళ్యాణ్ గారు ఎక్కడ రియాక్ట్ అవ్వలేదండి బాధపడ్డారా ఆలోచించారా లేకపోతే విమర్శించారా అవేమీ చేయలేదండి మేము జన చాలా చాలామంది లోకల్ ఎస్పీల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి సార్ ఇలా అనిల్ గారు ఇలా మాట్లాడుతున్నారు అది కంట్రోల్ చేయండి ఖండించండి అతను అరెస్ట్ చేయండి అంటూ మేం మాట్లాడు బట్ మాకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే ఆవిడ ఒక్కటే ఈరోజు ఆడమనిషా లేకపోతే రాష్ట్రం మొత్తంలో ఈరోజు ఆమెను అన్నారా అనలేదండి అతను నిందలేయలేదు ఆధారాలు పట్టుకొని మాట్లాడాడు మరి మాకేంటో తెలియదు అండి మీకు మీకు ఆలోచన ఏంటో మాకు తెలియదు మీరు గతంలో మేమంటే ఏదో జనసేనలో ఉండే వాళ్ళు మీకు గతంలో టీడీపీలో పనిచేశారు ప్రచారం చేశారు అతను ఏదో చెప్తున్నారు కదా అతను ఎవరు మీరు ఎవరైతే అరెస్ట్ చేసిన బండారు సత్యనారాయణ గారు ఏమంటున్నారంటే ఆ రోజు నేను ప్లానింగ్ బోర్డు చైర్మన్గా ఉన్నాను ఆ రోజు నువ్వు ఇంకా పార్టీలోకి నెంబర్ కూడా కాదు అంటే టీడీపీ నెంబర్ కూడా కాదు నువ్వు సినిమా స్థాయిలో ఉండి ఆ హోటల్కి వచ్చినావు ఈ రూమ్కి వచ్చినో దేనికోసం వచ్చినాం ఎవరితో వచ్చినో ఏం చేసినావు అని అడుగుతున్నారు అతను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాడు గతంలో జరిగిన విషయాల గురించి విశ్లేషించమంటున్నాడు మరి అదే మీరు మీరు మాట్లాడుకోండి ఆరోపించడాలు నిందలేం కాదండి నా కాడ ఆధారాలు ఉన్నాయని ఒక వయసు స్థాయి వ్యక్తి ఒక మాజీ ఎమ్మెల్యేనా ఆ మినిస్ట్రీ స్థాయి వ్యక్తి ఆ మాట్లాడుతున్నాడు అండి ఏవో కొద్ది గొప్ప ఆధారాలు లేకుండా అంత డేర్ ఉంటుందా అండి ఇప్పుడు ఉండదు కదా ఇప్పుడు ఏమన్నాడు బోర్గడ్డ అని నువ్వు రారా నువ్వు రారా నువ్వు పిల్లల్ని తీసుకురారా నీ పిల్లల్ని తీసుకురారా అంటున్నాడు అంతేగాని నీ పెళ్ళమలా నీ పిల్లలు ఇలా మీ అమ్మ అలా అనలేడు ఏ ఆధారాలు ఉన్నాయని మాట్లాడతారు ఆధారాలు లేకపోతే అరెస్ట్ చేస్తారు కదా ఇప్పుడు అరెస్ట్ చేసినారు బండారు సత్యనారాయణ ఏ కేసులు పెడతారు మర్డర్ కేసులా మానభంగం కేసులా ఏమా అవినీతి కేసులా కాదే సెక్షన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ వన్ ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ ఫైవ్ ఇవే కదా ఇవన్నీ నాన్ బెయిలబుల్ అఫెన్సే కదా ఏమవుతుంది సెక్షన్ ఫార్టీ వన్ ఏ ప్రకారం సిఆర్పిసి ఇచ్చి ఇంటికి ఇంటి పంపించేస్తారు మా రాష్ట్రంలో రాజ్యాంగం రాసినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నీకైనా ఒకే న్యాయం నాకైనా ఒకే న్యాయం ఎస్సీఎంకైనా ఒకే న్యాయం అంతకుముందు రాజద్రోహం కేసు ఉండేది అది కట్టే ఎత్తి లోపలేసేవాళ్ళు బట్ అదృష్టం ఇప్పుడు అది పోయింది బట్ సీఎంని విమర్శిస్తే ఒకళ్ళు కేసెస్ లోపలేస్తారేమో త్రీ ఫిఫ్టీ ఫోర్ వెంటనే మళ్ళీ ఫార్టీ వన్ ఇయ ఇచ్చి బయటకి పంపించాలి కదా కస్టడీలోకి తీసుకోవడం బయటికి పంపించడం అంటే కస్టడీ అంటే కస్టడీ కాదండి జస్ట్ ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇవ్వడమే ఈరోజు రాజ్యాంగం మాకు ఇచ్చే హక్కు రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంత మాత్రానికి అవతల వ్యక్తి వ్యక్తిగత భావాలను విమర్శించడం అనేది కరెక్ట్ కాదు మిమ్మల్ని బండారు సత్యనారాయణ గారు అలా విమర్శించడం కూడా పూర్తిగా తప్పేనండి ఎప్పుడు మీరు కనుక అవతల వారిని విమర్శించకపోతే అప్పుడు మిమ్మల్ని విమర్శించి ఉంటే మేము ఖచ్చితంగా మీ పక్షాన్ని నిలబడి ఉండేవాళ్ళు ఒక ఆడ మనిషిగా ఆవిడేదో ఆ వ్యాపారం చేసుకుంది ఆ నీకు ఎందుకు ఈరోజు మీరు మాట్లాడుతున్నారు మీడియా ముఖంగా సుప్రీంకోర్టే తప్పు అని కాదని చెప్పింది ఆడవాళ్ళు ఏమైనా చేయొచ్చని చెప్పింది మీరెవరు ఆ మధ్యలో మాట్లాడికి మీరెవరు మాట్లాడికి అని మనింది అంటే మీరు దాని అర్థం ఏంటంటే మీరు చేసిన తప్పుని సుప్రీంకోర్టు మీకు వెసులుబాటు కల్పించింది కాబట్టి ఆ తప్పుని చెయ్యచ్చు లేకపోతే అది తప్పే కాదు ఏది బ్లూ ఫిలిమ్స్ అయినా హోటల్ రూమ్లోకి వెళ్ళడమైనా ఎన్ని రకాల తప్పులైనా సుప్రీంకోర్టు స్వేచ్ఛలు ఇచ్చింది అది మీకైనా ఇచ్చింది రాష్ట్రంలో ఆడవాళ్ళకి అందరికీ ఇచ్చింది రాష్ట్రంగా అది దేశవ్యాప్తంగా ఇచ్చింది సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వ్యవస్థలో పత్తిత్తు కబుర్లు పత్తిత్తు కబుర్లు మనం చెప్పకూడదు ఒక సోనియా గాంధీ మాట్లాడింది ఒక ఇందిరాగాంధీ మాట్లాడింది బా గొప్పగా ఉంటుందబ్బా వినడానికి విమర్శిస్తారు వాళ్ళకి ఆ స్థాయి ఉంది విమర్శించగలుగుతారు వాళ్ళు అలాంటి గొప్ప వాళ్ళు మనకెందుకు మనకెందుకబ్బా ఈరోజు సినిమా హీరోలు ఎంతమంది ఉన్నారు జయప్రద్ ఉంది జయసు ఉంది లేకపోతే సుమలత గారు ఉన్నారు వీళ్ళందరూ ఏది మన అమితాబ్ బచ్చన్ గారి భార్య జయా బచ్చన్ గారు కూడా రాజకీయంలోకి వచ్చారు వీళ్ళందరూ ఎక్కడన్నా ప్రతిపక్ష నాయకుల్ని బూతులు తిట్టడం విమర్శించడం గజ్జల గుర్రంలాగా ఎగరడం ఎక్కడన్నా చూసావా ఈరోజు ఎందుకు నిన్ను ఖండించారు అంటే అంత గొప్ప అసెంబ్లీలో కొడాలి నాని ఏదైతే భువనేశ్వరమ్మ గారి గురించి ఆవిడ క్యారెక్టర్ గురించి అసాల్ట్ చేస్తూ మాట్లాడుతున్న పర్వంలో అసలు కన్నీటి పర్యంతం అయ్యారు చంద్రబాబు గారు అప్పుడు కొడాలి నాని గారు మీరు ఒక మినిస్టర్ అయితే అయి ఉండొచ్చు మన పార్టీ అయితే అయి ఉండొచ్చు కానీ అసెంబ్లీ సాక్షిగా ఆడవాళ్ళని దూషించడమో లేకపోతే చంద్రబాబు గారిని విమర్శించడమో ఇదంతా కరెక్ట్ కాదు సబ్జెక్ట్ పరంగా పోదాం మనం ఎంత దూరమైన పోదాం అని అని ఉంటే ఈరోజు మిమ్మల్ని అంటే మేము ఊరుకోం మీ పార్టీలో నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఉన్నారు మీ అందరికీ తెలుసు దాంట్లో ఏ ఒక్క లేడీనైనా ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుడైనా ఏ ఒక్క జన సైనికుడైనా విమర్శించాడా లేదే ఎందుకంటే వాళ్ళు విమర్శించరు వాళ్ళు నీరాగా ఎగిరెగిరి పడరు నువ్వు ఎగిరెగిరి పడుతున్నావు నువ్వు ఎగిరెగిరి పడుతున్నావు కాబట్టి నీ రెక్కలు విరవాలని ప్రతిపక్ష నాయకులు అనుకున్నారు అదే రకంగా నిన్నటి రోజు తప్పు చేశాడా ఒప్పు చేశాడా కోర్టు నిర్ధారించి దెబ్బ పదహారు నెలల లోపల ఉన్న పత్తిత్వడు అవతలోడు గురించి మాట్లాడడం అది ఏమన్నా విమర్శాత్మకమేనా సరే వాళ్ళు మాట్లాడారు మీరు మాట్లాడారు కోర్టు నిర్ధారించింది కదా ఈరోజు రాజమండ్రి సెంట్రల్ జైలు బయట ఏదైతే భువనేశ్వరమ్మ కన్నీటి పర్యంతం నా భర్త కట్టిన జైల్లోనే ఉంటున్నాడంటూ ఒక శ్రావణ మాసం ఒక నందమూరి వారి ఆడబిడ్డ రాజమండ్రి సెంట్రల్ జైలు విడిచి ఆ రాజమండ్రి ఏరియా దాటి ఇంతవరకు అడుగు బయట లేదు అంటే ఆ తల్లిని చూసి నువ్వు కేకులు కట్ చేసుకొని గజ్జల గుర్రంలాగా నవ్వుతూ విమర్శలు సంధిస్తూ మా నీ అది మీ మామ చేసిన పనికి జైలుకి పంపించక జైలర్ సినిమాకి పంపిస్తారా అని మీరు మాట్లాడుతుంటే ఏ రజనీకాంత్ కాళ్ళు పొట్టుకొని నీ భర్త నా భార్య గుట్టు బయటకు తీసుకురావద్దు అంటూ కొన్ని విమర్శలు చేశారట అది మేము ఇప్పుడే చూస్తున్నాం మీరు డిఫార్మేషన్ వేస్తారంటమ్మా అంటే మీ వృత్తికి ఆటంకపరిచాడు మీ వృత్తి గురించి విమర్శించాడు అని మీరు బహుశా బండర్ సత్యనారాయణ గురించి మాట్లాడతారా అంటే మీరు ఆ పని చేశారని ఒప్పుకుంటారా ఎందుకమ్మా మీకు మా మీరు మీ స్థాయిలో ఉంటే అవతలవాడు వాళ్ళ స్థాయి తగ్గించుకోడు అవతలవాడి స్థాయి తగ్గించుకొని మాట్లాడరు మీరు పద్ధతిగా ఉండండి ఈ ఈ టైం సంక్షోభమైన టైం తెలుగుదేశం పార్టీకి బాధలో ఉంది అధినాయకుడు లోపల ఉన్నాడని ఆ కుటుంబం ఒంటరైంది వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు నీకెందుకు నువ్వెందుకు విమర్శిస్తావు నువ్వెందుకు సిఐడి ఆఫీస్ ముందు బాంబ్ బ్లాస్టులు నువ్వు ఎందుకు కేక్లు కట్ చేసావు నువ్వు ఎందుకు ప్రతిరోజు వచ్చి ప్రెస్ మీట్ పెడతావు నువ్వు ప్రెస్ మీట్ పెడితే వైజాగ్ ఏరియా డెవలప్ చేస్తావేమో లేకపోతే కాకినాడ పోర్ట్ డెవలప్ చేస్తావేమో అక్కడ ఏమన్నా మంచి పర్యాటక విభాగాలు డెవలప్ చేస్తావేమని ఎదురు చూస్తుంటాయి ప్రతిపక్ష నాయకుడిని లేకపోతే మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఒక మాట అన్నారు రాజకీయాల్లోకి వచ్చాక విమర్శలు సహజం మా అమ్మని అన్నారు మా బిల్లని అన్నారు మమ్మల్ని అన్నారు ఏంటిది అని మీరు మాట్లాడారు అప్పుడు బహు గొప్పగా ఉన్నారు మీరు మాకు వెంటనే అంతకుముందు బీసీ కాలంలో నన్ను విమర్శిస్తున్నారు నా బిడ్డలను విమర్శిస్తున్నారు అని మీకు అన్నిటి పర్యంతమైన వీడియో కూడా మేము చూసాం తర్వాత మీరు అన్న మాట ఏంటి రాజకీయాల్లోకి వచ్చాక విమర్శలు కామను మా అన్నారు మా తమ్ముడు అన్నారు లేకపోతే మన పిల్లల్ని అన్నారు అని మీరు కళ్ళబొల్లి కబుర్లు చెప్తుంటే ఈరోజు నిన్నే అన్నారు ఈరోజు నిన్నే అన్నారు ఆ ధారాలతో అంటున్నారు ఆయన అతనే కాదు అందరూ నా దగ్గరుంది నా దగ్గర ఉంది బ్లూ ఫిలిమ్స్ అంటుంటే మాకు నిజంగా ఆశ్చర్యం అవుతుంది కనీసం ఎవిడెన్స్ కోసం చూద్దామన్నా సిగ్గేస్తుంది మీరు ఉన్నారు మీ దగ్గరేమంటే పబ్లిక్ పెట్టండి అదేంటది మీడియా ముందు పెట్టండి ప్రెస్ మీట్ ముందు పెట్టండి అని అమ్మా అది ప్రెస్ మీట్లో చూసే సినిమాలు అనుకుంటున్నావా అవేమన్నా మీరు తీసిన ముగ్గురు మునగాళ్ళు అనుకుంటున్నావా సినిమా లేకపోతే ముఠామేస్త్రి అనుకుంటున్నావా చూడ్డానికి ఏవో నీళ్ళు చిత్రాలట వాటిని పబ్లిక్లో పెట్టండి ప్రొడ్యూస్ చేయండి సుప్రీంకోర్టు మాకు వెసులుబాటు కల్పించింది ఏంటి తల్లి ఈ మాటలు మీరు ఒక పర్యాటక శాఖ మంత్రి ఒక మహిళ ఆ స్థాయిలో ఉన్నప్పుడు పది మంది మహిళకు సాధికారత కల్పించాల్సిన మీరు ఈరోజు మీరు మీటింగ్ పెట్టిన ప్రతిసారి క్రీడా శాఖ గురించి మాట్లాడతారేమో పర్యాటక శాఖ గురించి మాట్లాడతారేమో క్రీడల్ని ప్రోత్సహించి మన మన రాష్ట్ర పిల్లలు పక్క రాష్ట్రానికి వెళ్ళి ఏమన్నా ఆటలాడి వాళ్ళు గెలిచి వస్తే వాళ్ళని ప్రశంసిస్తూ లేకపోతే వాళ్ళకేమన్నా ప్రోత్సాహకారం కల్పిస్తారేమో చూస్తాం లేకపోతే అరకు పరిసర ప్రాంతాల్లో మీరు ఏమన్నా డెవలప్ చేస్తారేమో చూస్తాం అది లేదు అరకు ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో కాదండి నిజంగా పోర్ట్ ఏరియాల్లో బీచ్ ఏరియాల్లో పర్యాటక డెవలప్మెంట్ చేయండి అదే రకంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో పర్యాటక డెవలప్మెంట్ చేయండి అంటూ ఎన్నో ప్రాజెక్టులు తీసుకోవచ్చు ఎన్నో స్కాముల్లో మీరు భాగస్వాములు అయ్యారు ఈ రోజుకి మీ గురించి మేము ఎందుకు బయటకు తీసుకురాలేదంటే మీరు పదవి కోల్పోయిన అతక మాత్రమే మీ మీద కేసులు వేయాలని మా దగ్గర ఉన్న కేసులు కూడా అట్టే పెట్టి ఉంచాం ఎక్కడికి ఎవరిని వదలరు అందరినీ పట్టుకుంటే ఏడాడుతారు ఇది వెంటాడతది ఇది కలికాలం ఈరోజు కన్నీళ్ళు ఈరోజు మీరు పెట్టిన బాధలు ఇక్కడే అనుభవిస్తారు మీరు ఎజ్ నిండు చంద్రబాబు గారు ఏదైతే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి నలభై సంవత్సరాలు రాజకీయ ప్రస్థానం పార్టీ ఆఫీసులో కన్నీటి పర్యంతమే ఆ కన్నీళ్ళు మీకు కొట్టలేదా ఆ తల్లి భువనేశ్వరమ్మ ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలు ముందు బయట ఏడ్చిన కన్నీళ్లు మీకు కొట్టలేదా ఈరోజు మీరు ఏడ్చారంటే మా కిరణ్ రాయలన్న అంటాడు గ్లజరాలు రాసుకుందమ్మా అది నమ్మే పరిస్థితి కాదు అని మరేమో మరి అలాంటి పరిస్థితి మీరు నెలకొచ్చారు మీరు ఇప్పుడైనా నీతి నిజాయితీ రాజకీయాలు చేయండి మీ పర్యాటక శాఖ క్రీడ శాఖకు సంబంధించిన మీటింగ్లు పెట్టి మాట్లాడండి మీ శాఖల సంబంధించిన డెవలప్మెంట్ చేయండి అంతేకాని ఎప్పుడైతే ప్రతిపక్ష నాయకులను విమర్శించడం లేకపోతే ప్రతిపక్ష నాయకులని పర్సనల్ విషయాల్లోకి పోతే వాళ్ళు మీ పర్సనల్ విషయాల్లోకి సూటిగా వస్తే మీరు ఆధారాలు నిరూపితం చేస్తే మీరు ఎదురు తిరిగి మాట్లాడలేరు సమాధానం చెప్పలేరు